హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో నేను మష్రూమ్ని కుక్ చేసుకునే ముందు క్లీనింగ్ ఎలా చేసుకోవాలి, కట్టింగ్ ఎలా చేసుకోవాలో చూపించాను. ఫస్ట్లీ బటన్ మష్రూమ్ని తీసుకొని దాన్ని స్టెమ్ని విరిచేసేయాలి. ఆ తరువాత ఆ స్టెమ్కి ఉన్న ఫస్ట్ లేయర్ని తీసేయాలి. దాన్ని మనం చాక్తో కానీ స్పూన్తో కానీ తీసేయచ్చు, మన వేలితో వలిచినా కూడా వచ్చేస్తుంది. కానీ ఈజీగా ఉండే ప్రాసెస్ నేను చూపించాను. మష్రూమ్స్ మట్టిలో పెరుగుతాయి కాబట్టి వాటికి కొంచెం మట్టి అంటుకొని డర్టీగా కనిపిస్తుంటాయి, కానీ వాటిని ఇలా క్లీన్ చేసుకొని కుక్ చేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటాయి. స్టెమ్ పీలింగ్ అయిపోయిన తర్వాత మష్రూమ్ యొక్క టాప్ పార్ట్ తీసుకొని ఆనియన్ పీల్ చేసుకున్నట్లుగానే మష్రూమ్ పై లేయర్ని తీసేయాలి. చాలామంది ఈ క్లీనింగ్ పీలింగ్ ఏం లేకుండా డైరెక్ట్గా కట్ చేసి వాడుతుంటారు, కానీ దాని మట్టి అంతా పోయి నీట్గా ఉండాలి అంటే ఇలా పీల్ చేసుకొని సాల్ట్ వాటర్లో 2 times క్లీన్ చేసుకొని వాడుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా టోటల్గా పీల్ చేశాక అంబ్రెల్లా పార్ట్ క్లీన్ అయిపోతుంది. లోపల ఉన్న బ్లాక్ లేయర్ కూడా ఎలా తీసేయాలో సింపుల్గా చూపించాను. అంబ్రెల్లా పార్ట్ని 2 pieces కట్ చేసుకొని లోపల ఉన్న బ్లాక్ది నైఫ్తో కానీ స్పూన్తో కానీ తీసేయచ్చు. ఇది కొంతమంది తీయరు, కానీ నేను తీసేసాను. కొంచెం స్మెల్లీగా ఉంటుంది ఇది. మష్రూమ్ని కట్ చేయకుండా డైరెక్ట్గా కూడా ఈ బ్లాక్ది తీసేయచ్చు, కానీ ఇది సింపుల్గా ఉంటుంది అండ్ టైం సేవింగ్గా ఉంటుందని ఇది చూపించాను. కొంతమంది మష్రూమ్ని స్టెమ్తో పాటే కుక్ చేసేస్తారు, కానీ క్లీనింగ్కి ఈజీ ఉండేలాగా నేను ఈ వీడియో చేశాను. సో మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత క్లీనింగ్కి పీసెస్ని ఫస్ట్లీ వాటర్లో క్లీన్ చేసి ఆ తర్వాత సాల్ట్ వాటర్లో 2 times క్లీన్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫర్ కుకింగ్.